ఒక వ్యక్తికి ఏమీ ఆశించకుండా సహాయం చేయండి. మీరు చేసిన సహాయం తిరిగి మీ దగ్గరికి వస్తుంది. ఆ విధంగా వచ్చే విధంగా చేసే బాధ్యత దేవుడిది. చిన్న సహాయమా పెద్ద సహాయమా కాదు, సహాయం చేసే అలవాటు చేసుకోండి. డబ్బు సహాయమే కాదు, మాట సహాయం చేయండి, చేత సహాయం చేయండి, ఆలోచన సహాయం చేయండి. సలహా ఇవ్వాలనుకుంటే మంచి సలహా ఇవ్వండి. సహాయం చేయాలన్న ఆలోచన కలిగి ఉండడం కూడా సహాయమే. ఒక వ్యక్తి సహాయం చెయ్యి అని చెప్పడం కూడా సహాయమే. హెల్పింగ్ నేచర్ రావాలండి. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి సార్? సహాయం ఇంట్లో నుంచి మొదలు పెట్టండి. భార్యకేం సహాయం చేయగలుగుతారు? మీ భర్తకేం సహాయం చేస్తారు? మీ పిల్లలకేం సహాయం చేస్తారు? తల్లిదండ్రుల బాధ్యత ఎలా నెరవేరుస్తారు? మీ అన్నదమ్ములు ఎలా చూసుకుంటారు? మీ తోబుట్టువుని ఎలా చూసుకుంటారు? సహాయం చేయడం మొదలు పెట్టండి. సహాయం చేయడం మొదలు పెట్టండి. ఎందుకంటే భూలోక వాసుల మీద కరుణ చూపే వ్యక్తిపై పరలోక వాసి కరుణ చూపుతాడు. మీరు కనుక భూలోకం మీద ఉన్న మనుషుల్ని ప్రేమిస్తే పరలోకంలో ఉన్న దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీరు ఒకరికి సహాయం చేస్తే దేవుడు మీకు సహాయం చేస్తాడు. మనం అనుకుంటాం దేవుడు నాకు సహాయం చేయాలి అని. దేవుడు నీకు సహాయం చేయడానికి నువ్వు అర్హుడువా? అర్హత సంపాదించు. ఏంటి అర్హత? నువ్వు 10 మందికి సహాయం చేయి, నువ్వు అర్హుడు అయిపోయావు దేవుడి సహాయాన్ని పొందడానికి. దేవుడి సహాయాన్ని పొందడానికి అదే ఒక్క అడుగు నేను సైతం అంటూ సమాజం కొరకు. ఆ ఒక్క అడుగు అన్నది ప్రతి ఒక్క ఆలోచన విధానంలోకి రావాలి. అదే సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక 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 ఉదాహరణలు ఉన్నాయి. జరిగిన మరో సంఘటన చెప్తాను చూ. ఒక వ్యక్తి ఫ్రూట్ షాప్ నడుపుతున్నాడు. ఒకసారి ఏమైందంటే ఒక వ్యక్తి వచ్చాడు, అడుగుతున్నాడు, జామకాయలు ఎంత? కిలో 60 రూపాయలండి. మామిడికాయలు ఎంత? కిలో 200 రూపాయలండి. కివి ఎలా? కిలో 250 అండి. ఇలా ప్రతి ఫ్రూట్ యొక్క రేట్లు అడుగుతున్నాడు. ఏంటి రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి నిల్చొని ఆలోచిస్తున్నాడు. అంతలో ఒక ముసలావిడ వస్తుంది అక్కడికి. ముసలావిడ వచ్చేసి అడుగుతుంది, కిలో ఎంత జామకాయలు ఎంత అంటే అతనికి ఎంత చెప్పాడు? 60 రూపాయలు చెప్పాడు. ఏమొచ్చి అడగడానికి 6 రూపాయలు కిలో అని చెప్పాడు. మామిడికాయలు ఎలా? కిలో 200 అని చెప్పాడు కదా. ముసలావిడ రాగానే 20 రూపాయలు కిలో అని చెప్పాడు. అన్నీ కూడా రేట్లు బాగా తగ్గించి చెప్పాడు. అప్పుడేమైంది, ఆ ముసలావిడ తనకు కావాల్సింది కొనుక్కుంది, అవి కొన్ని కొనుక్కుని వెళ్ళిపోయింది. ముందు వచ్చిన వ్యక్తి నిలబడే ఉన్నాడు. అతను కోపం వచ్చింది, ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకేం రేట్ చెప్పావు? ఆమెకి ఏం రేట్ చెప్పావు? నాకెందుకు అంత రేట్ ఎక్కువ చెప్పావు? ఆమెకు అంతే ఇచ్చావు కదా. అంటే ఇప్పుడు పళ్ళ వ్యాపారి ఏం చెప్పాడు తెలుసా? చూడయ్యా, ఆ ముసలావిడ నా దగ్గర చాలా రోజుల నుంచి వస్తుంది. స్టార్టింగ్లో నా దగ్గరకు వచ్చినప్పుడు రేట్ ఎంత అంటే నీకు చెప్పినట్లే ఆమె కూడా రేట్ చెప్పాను. ఆమె చూసింది, ఇదెంత అదెంత ఇదెంత అని అడిగింది. అడిగిన తర్వాత కొనడానికి తన దగ్గర డబ్బులు లేక, ఆకలి వేస్తున్నా కానీ కొనే పరిస్థితి లేక అలా వెళ్ళిపోయింది. అది నన్ను గమనించి అమ్మాయి రా అని చెప్పి పిలిచి ఒక పండు సహాయంగా ఇచ్చాను, హెల్ప్ చేద్దాం అనుకున్నాను. వద్దయ్యా నాకు సహాయం వద్దు అని సమాధానం చెప్తా నాకు అనిపించింది. ఆమెలో ఉన్న ఆత్మాభిమానం చూసావా? చేయి చాచి అడగడం తనకి ఇష్టం లేదు. ఫ్రీగా ఇస్తే తీసుకోవడానికి ఒప్పుకోవడం లేదు. కొనుక్కోవాలన్న ఆత్మాభిమానం నాకు అనిపించింది. అయ్యో ఆమె ఆకలితో వెళ్ళిపోయింది కదా, ఏం చేయాలి? అర్థమవ్వలేదు. తర్వాత ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చిందో అప్పటి నుంచి నేను రేట్లు బాగా తగ్గించి తను ఎంతైతే కొనగలుగుతుందో అంతే రేటు చెప్తాను. తనకు కావలసిన పండ్లన్నీ కొనుక్కొని వెళ్ళిపోతుంది. నేను కొనుక్కొని తిన్నానన్న ఆత్మాభిమానం తనకు ఉండిపోయింది. సహాయం చేశానన్న సంతృప్తి నాకు ఉండిపోయింది. అయితే నీకు విషయం తెలుసా అంటాడు. ఏంటి? ఆమె ఎప్పుడో 3 రోజులు 4 రోజులు ఒకసారి వస్తుంది. ఎప్పుడొస్తుందా 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 అని ఎదురు చూస్తుంటాను. ఎందుకో తెలుసా? ఆమె ఏ రోజైతే నా షాప్కి వస్తుందో, ఎప్పుడు తన దగ్గర పళ్ళు కొనుక్కుంటుందో ఆ రోజు మహాసంతృప్తి నాకు, ఆ రోజు మహా ఆనందం ఉంటుంది. అంతేకాదయ్యా, ఆ రోజు నా వ్యాపారం 10 రెట్లు పెరిగిపోతుంది. మనం సహాయం చెయ్యాలన్న ఆలోచన హార్ట్ఫుల్గా మనలో మార్పు రావాలి. హెల్పింగ్ నేచర్ అనేది రావాలి. మనం చేసిన సహాయం ఎక్కడికి పోదు, తిరిగి మన దగ్గరికే తిరిగి వస్తుంది. ఆ విధంగా వచ్చే విధంగా చేసే బాధ్యత దేవుడిది. అదే ఒక్క అడుగు అవసరం ఉంది. నేను తప్పు చేశాను, ప్రపంచంలో ఎవరికి తెలియదు, అయినా దేవుడికి తెలుసు. దేవుడికి తెలుసు. నేను మంచి చేశాను, ప్రపంచంలో ఎవరికి తెలియదు, అయినా దేవుడికి తెలుసు నేను మంచి పని చేశానన్న విషయం. కాబట్టి మనం ఏ పని చేయాలన్నా ఏ ఆలోచన చేయాలన్నా భయపడాలి దేవుడికి. ఎందుకంటే
దేవుడు పుట్టించి వదిలేలేదు. లెక్కల దినం అనేది ఉంది. దేవుడు నీకు 30, 40, 50, 60 సంవత్సరాల జీవితాన్ని ఇచ్చిన తర్వాత ఇచ్చిన జీవితం గురించి దేవుడు ప్రశ్నించబోతున్నాడు. నీకు 60 సంవత్సరాల జీవితాన్ని చెనగదా ఎలా బతికావు? నీకు మాట్లాడే శక్తి ఇచ్చావు, ఏం మాట్లాడావు? ఆలోచించే శక్తి ఇచ్చాను, ఏం ఆలోచించావు? నీకు చేతులు ఇచ్చాను, ఏం పనులు చేశావు? దేవుడు ప్రశ్నించబోతున్నాడు. దేవుడే పుట్టించాడు, దేవుడి దగ్గరికి వెళ్తాం. పరలోకం అనేది శాశ్వతం. మనం మన నరకం నుంచి కాపాడుకుని స్వర్గంలోకి వెళ్ళడమే నిజమైన సఫలం. సమాజం నాకేమిచ్చింది, దేశం నాకేమిచ్చింది అని కాకుండా నేను సమాజానికి ఏమిచ్చాను, నేను దేశానికి ఏమిచ్చాను అనే ఆలోచనతో జీవితం గడపాలి. ఒక్క అడుగు నేను సైతం అంటూ సమాజం కోసం, ఒక్క అడుగు నేను సైతం అంటూ భారతదేశం కోసం. జై హింద్. ఈ వర్క్షాప్ హైదరాబాద్ లో జరగబోతుంది, రామోజీ ఫిల్మ్ సిటీలో స్టార్ అకామిడేషన్ తో పాటు. కాబట్టి నిజంగా లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటున్న మీ అందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను, రండి కలిసి ప్రయాణించుద్దాం. మీరు అనుకున్న సక్సెస్ సాధించే విధంగా చేయాల్సిన బాధ్యత నాది. 2 డేస్ వర్క్షాప్లో కలుద్దాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.